కేంద్ర బడ్జెట్ లో బీహార్ ఏపీకి పెద్దపీట వేశారు. సంకీర్ణ ధర్మం అనుకున్న మరొకటైనా ప్రాధాన్యమైతే ఇచ్చారు. నిధులైతే కేటాయింపులు చేశారు. అయితే ఈ రెండింట్లో బీహార్కి ఎక్కువ లబ్ధి జరిగింది. ఏపీకి ఇచ్చిన హామీల్లోనూ క్లారిటీ మిస్ అయ్యిందన్న వాదన అయితే వినిపిస్తోంది. తూర్పు రాష్ట్రాల కోసం పూర్వోదయ తెచ్చారు, అటు తెలంగాణకు మాత్రం తీరని నష్టం జరిగిందన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. కేంద్రం బడ్జెట్ లో హామీ ఇచ్చింది. పర్యాటక కేంద్రంగా నలంద అభివృద్ధి, ఎయిర్పోర్టులు, మెడికల్ కాలేజీలు, క్రీడా రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి నైపుణ్యం కోసం బడ్జెట్ లో తొలిసారి ప్రతిపాదనలు చేశారు. ఫస్ట్ టైమర్స్ కోసం ఏ, తయారీ రంగంలో ఉద్యోగాల కల్పన కోసం స్కీమ్ బి, యజమానులకు మద్దతు ఇచ్చేందుకు స్కీమ్ సిని కేంద్రం ప్రకటించింది. ఈ మూడు స్కీమ్ల ద్వారా ఉద్యోగాలను కల్పించనున్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారి కోసం ఈపీఎఫ్ఓ పథకం, 20 లక్షల మంది యువత శిక్షణకు సరికొత్త కార్యక్రమం లాంటివి ఇందులో ఉన్నాయి. తో జో వికసిత్ భారత్ కే జో 9 పారామీటర్ ఫైనాన్స్ మినిస్టర్ బోల్ రహి థీ, 9 క్షేత్రం కో ఉన్మే ప్రాథమికతా దేనే కీ బాత్ కహీ గయీ థీ, ఉస్మే జో సబ్సే బడీ బాత్ హుయీ హై ఇస్ బజట్ మే, వో యే హై ఖాసియత్ ఇస్ బజట్ కీ, యే హై కీ పిచ్లే కై సాలోన్ సే దేఖా జా రహా థా కీ భారత్ కీ వికాస్ దర్ తో హై అచ్చీ జ్యాదా హై, దునియా మే సబ్సే జ్యాదా తేజ్ గతి సే వికాస్ కర్ రహే హై, పర్ వికాస్ కే సాథ్ సాథ్ జో హై ఉస్మే రోజ్గార్ నహీ పైదా హో రహే థే. तो सबसे पहले जो पहले हमने जो है उत्पादन बढ़ाने के लिए, विकास करने के लिए तो प्रोडक्शन लिंक इंसेंटिव दे दिया था कि उत्पादन आप बढ़ाएंगे तो हम सरकार आपको सहायता देगी. तो इस बार पहली बार ये कहा गया है इस बजट में कि हम एम्प्लॉयमेंट लिंक इंसेंटिव देंगे. यदि आप लोगों को रोज़गार देते हैं, रोज़गार बढ़ता है आपके यहाँ, ज़्यादा रोज़गार होते हैं तो हम आपको प्रोत्साहन देंगे. तो इसीलिए बहुत सारी स्कीम इसमें एम्प्लॉयमेंट लिंक्ड इंसेंटिव के अंतर्गत आई हैं, और खासकर एमएसएमई सेक्टर को और ऐसे सेक्टर जो कि एम्प्लॉयमेंट को जनरेट करने वाले हैं उसको इसमें जो है प्राथमिकता दी गई है, उसके लिए कुछ ना कुछ इसमें प्रावधान किए गए हैं.
కేంద్ర బడ్జెట్లో క్యాన్సర్ మెడిసిన్, మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ సుంకాన్ని భారీగా తగ్గిస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో రీటైల్ మార్కెట్లో వీటి రేట్లు భారీగా తగ్గబోతున్నాయి. కేంద్రం నిర్ణయంతో బంగారం దిగుమతి, సిల్వర్, లెదర్ వస్తువులు, సీఫుడ్ చౌకగా లభించనున్నాయి. బంగారం, వెండిపై 6% వరకు దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో రీటైల్ డిమాండ్ పెరుగుతుందని, దీంతో స్మగ్లింగ్ కు 0 బిల్లులకు చెక్ పడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. బంగారంపై ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని ఈసారి బడ్జెట్ లో తగ్గించారు. గోల్డ్, సిల్వర్ వస్తువులు, కడ్డీలపై కస్టమ్స్ డ్యూటీని 15% నుంచి 6%కి కుదించారు. ఇక ప్లాటినం, పలాడియం, ఓస్మియం, రుథేనియం, ఇరీడియం పై 15.4% నుంచి 6.4%కి తగ్గించారు. బడ్జెట్ లో అలా గోల్డ్, సిల్వర్ పై కస్టమ్స్ డ్యూటీ తగ్గించగాని ఇలా వారి రేట్లు భారీగా తగ్గిపోయాయి. For more videos like this, subscribe Big TV channel.